नदी ओक पुनरुज्जीवना अड्डा प्रयत्न चेस्ट्रु दाखी ब्यूटिफिकेशन अनेक कास्मेटिक डायलॉग ऐड मेम अंदाल पेमो अंदाल भाम तो कल पेय अट्ला आलोचन उमो अट्ला विधा दर उमो ना प्रजल ये विषयने प्रभुत्म स्पष्ट वालू एदे मे मूसी नदी पुनरुज्जीवन कोसम प्रयत्न प्रणाली मा विधाल प्रजक अपोहल कल विष प्रचारा लेदा కొత్త బిచ్చగాడికి పొత్తుకూరు తిరగడు అని సామెత చాన నానుడు పాతది నేను చెప్పినా మీకేం పెద్దగా నచ్చకపోవచ్చు. కాకపోతే ఆయనకి ఏదో యూట్యూబ్లు కొన్ని పెట్టాలి, సోషల్ మీడియాలో కొంత విష ప్రచారం చేస్తే ఆటోమేటిక్గా అధికారం వస్తుందని వాడు చెప్పిండు అంట. ఇట్లాంటి ఆలోచనలు మెదడు నిండా మూసీలు ఉన్న మురుకు కంటే మీ మెదడులో అంతకంటే ఎక్కువ విషం నింపుకొని తెలంగాణ సమాజం మీద దాడి చేస్తున్న వ్యక్తులకు అదేవిధంగా అప్పుడప్పుడు చాలామంది ఇక్కడ కూర్చున్న పాత్రికేయ మిత్రులు ఉద్యోగము బాధ్యతో కాకుండా పర్సనల్గా నాకు చాలామంది మిత్రులుగా శ్రేయోభిలాషులుగా ఉన్నారు ఎదురుగున్న దాంట్లో చాలామంది. అలాంటి వాళ్ళు కూడా అనుమానం కలిగే విధంగా అన్న మీరు ఏమైనా చేస్తున్నారట తప్పుందేమో వాళ్ళు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అంటే నా పట్ల సంపూర్ణంగా నమ్మకము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉన్న పాత్రికే మిత్రులకు కూడా అనుమానం కలిగే విధంగా విష ప్రచారం చేస్తున్నారంటే ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రజలకు వివరించాల్సిన బాధ్యత. ఇది సుందరీకరణ కోసం కాదు, మేమేమీ దుబాయ్కి వెళ్ళి సుందరీకరణ కోసం నెత్తి మీద జుట్లు నాటేయించుకొచ్చుకున్న విధానం మాది కాదు. ఆ విధానం మీరు కళ్ళతో చూసిండ్రు. మేము మూసీ నదిని పునరుజ్జీవింప చేయాలి, మూసీ మురికిలో కాలం వెళ్ళదీస్తున్న తెలంగాణ ప్రజలను కాపాడాలి, వాళ్లకు ఒక మంచి జీవన విధానాన్ని ఇవ్వాలి, వాళ్ళకు ఉపాధి కల్పించాలి, వాళ్ళకి ప్రత్యామ్నాయం ఇళ్ళని కేటాయించాలి, వాళ్ళ భవిష్యత్తులో భవిష్యత్తు ఆశాజనకంగా ఉండడానికి అవసరమైన ప్రణాళికలు రచించాలని ఆలోచన మా ప్రభుత్వానికి ఉన్నది. ఉన్న ఫలంగా అర్ధరాత్రి పూట ఉప్పెనలాక కమ్మేసి వాళ్ళను పోలీసులతో గుర్రాలతో తొక్కిచ్చి కొట్టించి మల్లన్న సాగర్ వేముల ఘాటు ప్రాంతానికి చాలాసార్లు నువ్వు ఈడుకొస్తావా నువ్వు ఆడుకొస్తావా అని అడుగుతున్నారు. ఈడుకొస్తావా ఆడుకొస్తావా కాదు, ఏటిగడ్డ కిష్టాపూర్కైనా వేముల ఘాట్కైనా మల్లన్న సాగర్కైనా రంగనాయక సాగర్కైనా కొండ పోచమ్మకైనా నేను వస్తా, సెక్యూరిటీ లేకుండా వస్తా. సిద్దిపేటలో కట్టిన రంగనాయక సాగర్కు రమ్మన్నా వస్తా, గజ్వేల్లో కట్టిన కొండ పోచమ్మకైనా వస్తా, వేముల ఘాట్ ఏటిగడ్డ కిష్టాపూర్లో రోజుల కొద్దీ నేను దీక్షలు చేసిన రోజు వేముల ఘాట్కైనా వస్తా, ఎక్కడికైనా నేను వస్తా. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న మీ ప్రాంతానికి సెక్యూరిటీ సిబ్బంది లేకుండా రేవంత్ రెడ్డిగా నేను వస్తా, మీరు రండి, రచ్చబండ నిర్వహిద్దాము. మీరు ఎట్లాంటి దుర్మార్గం ఆ 10 సంవత్సరాలలో చేసినరో, మీకు ఓట్లేసిన పాపానికి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో చంద్రశేఖరరావు గారు నీ నియోజకవర్గానికి నేను వస్తా, ఇద్దరం వెళ్ళి కూర్చుందాం ప్రజలతోని, రచ్చకట్ట మీద కూర్చుందాం, మర్రి చెట్టు కింద కూర్చుందాం, యాప చెట్టు ఉంటే కూర్చుందాం, ప్రజల్ని అడుగుదాం గతంలో మీరేం చేసిండ్రు, భవిష్యత్తులో మేము ఏం చేయబోతున్నాం, ప్రజలతో చర్చిద్దాం. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఎందుకంటే ఈ ప్రజలిచ్చిన బాధ్యత ఇది. ఈ ప్రజలిచ్చిన బాధ్యతతోటి కొన్ని మంచి పనులు చేయడం ద్వారా ఈ మంచి పనులు 100 ఏళ్ళైనా 1000 ఏళ్ళైనా ఈ నగరం ఉన్నంతకాలం శాశ్వతంగా ఉంచాలి ఉండాలన్న బలమైన ఆకాంక్షతోని ఈరోజు మా ప్రభుత్వము మూసీ పునరుజ్జీవన కార్యక్రమానికి బాధ్యత తీసుకున్నది. ఇది మూసీ సుందరీకరణ కాదు. కొంతమంది వ్యక్తులు నెత్తి మీద దుబాయ్ పోయి జుట్లు నాటేయించుకున్న అట్లాంటి కార్యక్రమం కాదు ఇది. ఇది స్పష్టంగా మూసీ పరివాహక ప్రాంతంలో మగ్గిపోతున్న పేదలకు దోమలు, విషము, కలుషితమైన ఆహారము, కలుషితమైన నీళ్లు, చదువు లేక పిల్లలకు ఉపాధి ఉద్యోగాలు దొరక్క మమ్మల్ని ఆదుకునే వారే లేరా రామచంద్ర అని తలుచుకుంటున్న సందర్భంలో ఈ ప్రభుత్వము ఒక మంచి ఆలోచనతోటి హైదరాబాదు నగరం, ఏ నగరానికి కూడా ఇంత అద్భుతమైన అవకాశం లేదు, నగరం మధ్య నుంచి నదీ ప్రవహించే నగరం ఈ దేశంలోనే లేదు, ప్రపంచంలో కొన్ని దేశాలలో ఉన్నాయి, ఈ దేశంలోనే నగరంలో మధ్యలో నుంచి నదీ ప్రవాహం ఉన్న నగరమే లేదు, అట్లాంటి నగరం హైదరాబాద్కు ఉంది. అది పాలకుల నిర్లక్ష్యం వల్ల
ఈరోజు మురికి నరక కూపంగా మూసి మురికి నరక కూపంగా మారింది. దాంట్లో నుంచి బయటికి తీసుకురావాలన్న గొప్ప ఆలోచనతోటే ఈరోజు మా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ మూసి పునరుజ్జీవ కార్యక్రమంలో అక్కడ జీవిస్తున్న వ్యక్తుల యొక్క భవిష్యత్తు ఏందనేది ఒక అనుమానం, ఒక అపోహ, ఒక దుర్మార్గమైన ఆలోచన కుట్రతో కొంతమంది చేస్తున్న ప్రచారం. నేను ఇప్పుడు స్పష్టంగా మొదట మూసి 55 కిలోమీటర్లు దాదాపుగా 300 కిలోమీటర్లు అనంతగిరి కొండల్లో వికారాబాద్లో మొదలైన మూసి నల్గొండలో మూసి రివర్ వ్యవసాయానికి నీళ్ళు అందించే ప్రాజెక్టు వరకు దాదాపుగా 300 కిలోమీటర్లు ప్రవహించింది. మూసీలో ఒక గొప్ప విషయం ఏముంది అని అంటే తెలంగాణ గురించి ఎప్పుడు మాట్లాడినా చాలామంది ఒక ఉపన్యాసం ఇస్తుంటారు. తెలంగాణ యమునా గంగా తహజీబ్ అంటే కుల మతాలను అది ఎందుకు అంటారో ఏమంటారో ఆ వ్యక్తులు నాకు తెలియదు. ఎవరో ఒకరు ఉర్దూలో ఏదో చెప్పినప్పుడు పట్టుకున్న బాగుంది అని చెప్తున్నారు. అనంతగిరి కొండల్లో రామలింగేశ్వరుడి దగ్గర మొదలైన ఈ నదులు మూసి వాస్తవంగా మూస అంటే మోసెస్. ఇంకొక నది ఉంది ఈసా అంటే ఏసు. అనంతగిరి కొండల్లో రామలింగేశ్వరుడు శివుడి పాదాల నుంచి మొదలైన ఈ నదులు మూస మోసెస్ ఏసు వీళ్ళందరి కలయికతో ఈరోజు హైదరాబాదు నగరంలో ప్రవహించుకుంటూ మక్కా మసీదును దాటుకుంటూ మత సామరస్యానికి ప్రతీకగా ఉన్న ఈ మూసా ఈసా నదుల యొక్క సంగమమే కృష్ణానది జలాలతో పాటు ప్రవహిస్తూ పోయే ఈ మూసి రివర్ ఒక అద్భుతము. ఈ అద్భుతాన్ని కాలగర్భంలో కలిపేసి ఈరోజు దాన్ని కాలుష్య నగరంగా హైదరాబాదు మారడానికి కాలుష్య నగరానికి ప్రత్యామ్నాయంగా మూసిని ఈరోజు గత పాలకులు మార్చడం వల్ల చరిత్రలో మనము చరిత్రహీనులుగా మిగలకూడదన్న ఆలోచనతోని ఈ ప్రభుత్వం ఒక మంచి ప్రణాళికతోని ముందుకొచ్చింది. ఈ ప్రణాళికను అమలు చేసేటప్పుడు దాని పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలు అత్యంత నిరుపేదలు బ్రతకడానికి వలస వచ్చిన వాళ్ళు లేదా తరతరాలుగా ఇక్కడే నివసిస్తున్న వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏందనేది ఒక ప్రశ్న. వాళ్లకు అన్ని రకాలుగా ఆదుకునే బాధ్యత వాళ్ళతోని సంప్రదించి వాళ్ళ సమస్యల్ని తెలుసుకొని సమస్యల్ని పరిష్కరించుకుంటూ ఒకరొకరిని తరలించాలన్నదే మా ఆలోచన. ఆ ఆలోచనతోనే ఆ మూసి నదిలో ఉన్న వాళ్ళను గర్భంలో నివసిస్తున్న పేదవాళ్లకు మా అధికారులను పంపించి 6 నెలల నుంచి ప్రణాళికబద్ధంగా ఇంటింటికల్ ఎన్యుమరేట్ చేసి వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్ వాళ్ళ ఓటర్ లిస్ట్ నెంబర్ వాళ్ళు ఎన్ని కదా ఒక రూమ్ ఉందా 2 రూమ్లు ఉందా అందులో ఎంతమంది ఉన్నారో కూడా కంప్లీట్గా మా అధికారులు 6 నెలల నుంచి పూర్తిగా ప్రయత్నం చేసి దసరా పండుగ ముందల అందులో నదీ గర్భంలో ఉన్న దాంట్లో దాదాపుగా 1600 పైచీలకు ఇండ్లు పూర్తిగా గర్భంలో ఉన్నాయి. వాళ్ళందరికీ దసరా పండుగ వాళ్ళకి సంతోషం తెచ్చిపెట్టాలని చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి ఇండ్లతో పాటు తవ్వ ఖర్చులకు ఇక్కడి నుంచి అక్కడికి మారితే పనికి పోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి 25,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చి సంతోషంగా వాళ్ళకు ఇంటికి ఇచ్చి నేను మిమ్మల్ని అడుగుతున్న వేములఘాట్లోనో మల్లన్న సాగర్లోనో మునిగిపోయిన 14 గ్రామాలలో ఏ ఒక్కడికైనా ఈ దుర్మార్గులు తాళం చెవిచ్చిది మీ రిహాబిలిటేషన్ కోసం మీకు కట్టిన ఇల్లు ఇవి తీసుకోవాలని ఇచ్చిందా, మిడ్ బానేరులో పిల్లనిచ్చిన పాపానికి మిడ్ బానేరులో ముంచితే ఈ రోజుకు మిడ్ బానేరులో 10 సంవత్సరాల తర్వాత కూడా అల్లుడి నోట్ల శని మాకు కూడా శని తగులుకున్నదని ఈరోజు మిడ్ బానేరులో తిట్టురు పోయి మీకు అందరికీ ఇల్లు ఇస్తా అని వేములవాడ రాజన్న దగ్గర పోయి ఒట్టేసి చెప్పొచ్చారు. ఈ రోజుకి అది అమలు చేయలేదు.